ఇలాంటి ఒక క్యారెక్టర్ని మీలో మీరు ప్రవేశపెట్టుకోవడానికి మీకు ఎవరైనా రోల్ మోడల్ ఉండరా సార్? అండ్ ఇట్స్ డెఫినెట్లీ నాకు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐన్ రాండ్స్ క్యారెక్టర్స్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్, ఫౌంటెన్ హెడ్లో హోవర్డ్ రార్క్ అనే క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్. అలాగే నా కాలేజ్ ఫ్రెండ్లో కూడా సత్యేంద్ర అని కూడా ఉన్నాడు. దాని తర్వాత కొన్ని నావెల్స్ అవ్వచ్చు, ఫిల్మ్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బ్రూస్ లీ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ థింక్ మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాం, తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ ఇలా వస్తాయి మీకు స్కూల్లో కాలేజ్లో బుక్స్ అవి అన్నీ కలిపి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు పిక్ వన్ పర్సన్. ఓకే, బట్ ఐ కెన్, అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ మెమరీ ఆఫ్ సంథింగ్ ఐ రెడ్ సమ్వేర్. సో మీ ఫ్రెండ్ సత్యేంద్ర ఎలాంటి క్యారెక్టర్? అది మీ లక్షణాలు కొన్ని ఉన్నాయా? 100% నా లక్షణాలు అనేది కరెక్ట్ కాదు, బట్ తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది కదా, అంటే తన లాజికల్గా ఆలోచించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు నేను సత్యేంద్ర ప్యాపియన్ అని సినిమాకి వెళ్ళాం విజయవాడలో. ఇంటర్వ్యూలో మా ప్రిన్సిపల్ గారు తుమ్మల వేణుగోపాలరావు గారు అని ఆయన, హీ వాజ్ ఎ వెరీ ఫియర్డ్ మ్యాన్ ఆ టైంలో కాలేజ్లో, నేను తెలియదు ఆయనకి, సత్యేంద్ర తెలుసు, అంటే ఈ వాజ్ వెరీ ఇంటలెక్చువల్ స్టూడెంట్. ఏంటి ఎగ్జామ్స్ టైంలో ఇంకా కాలేజ్ కన్నా దీంట్లో నేర్చుకోవడానికి ఎక్కువ ఉంది అన్నాడు సత్యేంద్ర. అంటే వేణుగోపాలరావేమో ఏంట, అందుకని ఇది ఏడోసారి చూస్తున్నాడు. ఇప్పుడు నేను చూసాను, ఏముంది అందులో, ఏముంది అందులో, ఏముంది అందులో అన్నాడు. అంటే మీకు కనిపించింది ఏదో నాకు కనిపించింది అన్నాడు. నీకు కనిపిస్తే మీరు 7 సార్లు చూడాల్సిన అవసరం ఏంటి? అంటే వై డూ హ్యావ్ సెక్స్ విత్ యువర్ వైఫ్ ఎవ్రీడే అన్నాడు ప్రిన్సిపల్ని. సత్యం అలాంటి వాడు బేసిక్లా. బట్ ది పాయింట్ ఇస్ నాట్ అబౌట్ జస్ట్ ది ఆరగన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్స్ అబౌట్ ది లాజిక్, లాజిక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా. ఏది మనం గ్రాంటెడ్ గా తీసుకుంటే హీ విల్ థింక్ ఆఫ్ ఇట్ అనదర్ వే. ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు? ఇప్పుడు ప్రొఫెసర్ అండి. ప్రొఫెసర్? ఇప్పుడు మేమందరం సీదేవ్ అంటే పిచ్చికి పోవడం ఏదో హిమ్మత్ వాళ్ళ ఆ టైంలో కాలేజ్ టైంలో మేము బ్యాచ్ అందరూ కూర్చుని హాస్టల్లో అందరం అసలు సీదేవి థైస్ గురించి మాట్లాడుతున్నాం మొత్తం అందరం కూర్చుని. వీడు సత్యేంద్ర అనేది మొత్తం దేశంలో ఒకే ఒక వ్యక్తి కేర్ చేయదు సీదేవి థైస్ గురించి, ఆవిడే అన్నాడు సీదేవి అని. సీదేవి తను చూసి ఏంటి ఏమున్నాయి ఇందులో ఏం చూస్తారా అనుకో, అంటే అసలు అలాంటి థాట్ ఒక కాలేజ్ స్టూడెంట్ ఆ టైంలో రావడం పాయింట్. ఆబ్వియస్ గా చూసిన దానికొన్న మనకున్న రియాక్షన్ కి డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ రావడం. ఈ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అది నాకు ఆడుతూ ఆడి సావాసం మళ్ళీ నాకు చాలా ఎక్కువ వచ్చింది. అవునా? బాగుంది. సో మీకు శ్రీదేవి అంటే మొదటి నుంచి అబ్సెషన్ ఉండింది కదా కొంత, మరి మీరు క్షణక్షణం లాంటి సినిమాలు హీరోయిన్గా పెట్టినప్పుడు మరి ఏం చేశారు? ఎందుకంటే నాకు ఒక ఆడి మీద అబ్సెషన్, ఒక విపరీతమైన గౌరవం మారింది అట్ట మారింది అప్పటికి. అప్పటికి నిజమే, అసలు మీకు ఎవరి మీద గౌరవం ఉండదు కదా. అంటే ఆ టైంలో, అంటే అట్లీస్ట్ క్షణక్షణం టైము అంతవరకు కూడా కొంచెం రొమాన్స్ అనేది మిగిలి ఉంది. ఓకే, అది దానికి మెల్లమెల్లగా నా మెచ్యూరిటీ పెరిగిపోయింది, నా అవగాహన జ్ఞానం పెరిగి మళ్ళీ కరెక్ట్. అప్పుడు అది ప్రయారిటీ కాదు, ప్రయారిటీ కాదు. అంటే అప్పుడు రొమాన్స్ ఎక్కువ ఉండేది, రొమాన్స్ లోంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది, అందుకని అది యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ మై ఫిల్మ్. సో ఆవిడకి డైరెక్ట్ గా ఎప్పుడు చెప్పేవాళ్ళు చెప్పారా? చాలా అసలు నాకు ఇంత అబ్సెషన్ ఉండింది దాని మీదని. ఏంటి ఆవిడ రియాక్షన్ ఏమిటి? ఆబ్వియస్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే నేను చెప్తాను కూడా చాలా డ్రామాటిక్గా చెప్పుంటారు. సీదేవి గారు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మేము. చెప్పండి. క్షణక్షణం షూటింగ్ జరుగుతున్నాయి ముద్దుమాలే ఫారెస్ట్లో. అక్కడ అంటే ఫారెస్ట్లో జస్ట్ చిన్న చిన్న ఏమంటుంది అని అలాంటి ఉండి అక్కడ ఉండే ఉన్నాం రిసార్ట్స్లో. అవును, కాటేజ్లో నియరెస్ట్ కాటేజ్ నియరెస్ట్ టౌన్ అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఈవిడ ఏదో ఒక ఇన్సెక్ట్ ఏదో కుట్టింది సీదేవి గారు మిఠాయి మీద అక్కడ ఉన్నా, అది ఒక ఇది వచ్చేసింది పస్ వచ్చేసి. ఇప్పుడు ఏంటి ప్రొడ్యూసర్కి అందరికి టెన్షన్, ఈవిడ కవ్వుకొని స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం డాక్టర్ లేడు. ఇప్పుడు మిదుమల మధ్యలో ఎక్కడ ఏం చేస్తారు? అవును, సరే అండి మేము డాక్టర్ని డాక్టర్ని తెమ్మని ప్రొడక్షన్లో పంపించాం. ఆడు తీసుకొచ్చాడు డాక్టర్, ఆడు కూలోళ్ళగా ఉన్నాడు, నల్లగా పొట్టిగా ఉండి, అంటే
అంటే కూలోడు కూలోడు అన్న నమ్మరు మీరు, పొలంలో పనిచేసేవాడు వచ్చేసాడు అని అన్నట్టు. నేను శ్రీదేవి గారు రిసార్ట్ లో రూమ్ లో లివింగ్ రూమ్ లో చోట ఉన్నాం. అతను వచ్చాడు లోపలికి, లోపలికి వస్తే ఈ శ్రీదేవి గారు చూసి, అంటే నాకు టెన్షన్ వచ్చింది అలా చూసి, అదే అవు రియాక్షన్ అది కాదు అసలు ఏంటి ఏంటి డాక్టర్. నేను ప్రొడక్షన్ బయటికి వెళ్ళి అడిగా ఏంటి అంటే, ఏదో ఆర్ఎంపి అది చెప్పాను సంథింగ్ కదా ఆర్ఎంపి, నాకు నాకు మాత్రం ఏం తెలుసు మెడిసిన్ ఆర్ఎంపి చేయ కదా, లేదండి అయితే అది చుట్టి మామూలు కదా అని. నేను లోపలికి వచ్చి ఆవిడతో నేను తెలుగు ఆవిడ తమిళ వాడు అతను, ఓకే అరోడా ఇతను నిజంగా డాక్టర్ అయినా అండి అని. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు నేను కూడా ప్రొడక్షన్ చెప్పేది అంతే కదా, ఇప్పుడు నేను డాక్టర్ కాదండి ఆర్ఎంపి అండి ఏమనుకుంటుంది నాకు తెలియదు. అది అట్ ద సేమ్ టైం అసలు ఆడికి తెలుసా ఈ ట్రీట్మెంట్ అని నాకు ఉంటుంది కదా డౌట్. కానీ మీ చాయిస్ ఏంటి అక్కడ, అది మీరు అడవిలో అడవిలో ఉన్నారని. మేబీ చాలా సింపుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కావచ్చు ఏదైనా కావచ్చు. ఆడు ఆడేంటి కళ్ళు ఇలా ఉండి చూస్తా అంటాడు, బిలీవ్ చేయలేకపోతున్నాడు శ్రీదేవి. శ్రీదేవిని చూసి అసలు కళ్ళు ఆపలేకపోతున్నాడు. సరే ఆవిడ స్కర్ట్ వేసుకున్నాను, స్కర్ట్ వేసుకుని అక్కడ కూర్చుని ఉంటే ఆడు వచ్చి నా వంక చూశాడు. అంటే ఆడ అడగటానికి ధైర్యం లేదు ఎక్కడ ఉంది ఏంటి అని. అదే ఆ శ్రీదేవి గారు మందు చేయలేదని అది అంటే ఆవిడ స్కర్ట్ అలా లేపారు ఆపోజిట్ ఎక్కడ ఉంది అంటే ఆడ ఇక్కడ ఉండి శ్రీదేవి గారి స్కర్ట్ లేపి ఆవిడ థై ఫుట్ దూరంలో చూపెడితే ఆడ మానసిక పరిస్థితి పైగా టచ్ చేయాలి కదా, మళ్ళీ పుండు చూడాలి కదా. అతను మళ్ళీ అడిగారు, రాము గారు నిజంగా డాక్టర్ అని అండి అతను. ఇప్పుడు లేదండి మీ ఆబ్వియస్లీ మీరు మీకున్న స్టార్డమ్ తోటి ఆడికి టెన్షన్ వచ్చేస్తుంది, డాక్టర్ కూడా ఎందుకు వస్తాను. ఆడేదో తీసాడు, ఒకటి తీసి దాన్ని ఏదో ఎక్కిచ్చాడు. ఆడ పెట్టులు ఏమో రెండు మూడు ఉన్నాయి, ఏదేదో వేరు వేరు కలర్స్. అది అది ఇస్తున్న టైంలో ఏదో జరిగి ఆ చేతిలో జారిపోయి పైపోయింది సిరంజి. సిరంజి సిరంజు అది వాడవర్ మంది ఎక్కించింది, అది కూడా మనసు చేసే కూడా అది చక్కగా ఆడు పర్వాలేదు పర్వాలేదు అని ఇంకోటి ఏదో తీశాడు. అది వేరే రంగంలో ఉంది, అది నాకు తెలియదు ఏంటో, ఆవిడకి తెలీదు. రామ్ గారు ఇంత కారణంగా అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అన్ను. ఇప్పుడు నేను ఆవిడకి ఎంత తెలుసో నాకు అంత తెలుసు, కానీ నేను డైరెక్టర్ కాబట్టి ఇంకేదో తెలుసు అనుకుంటుంది పాపం. ఆ టైం ఏమనుకుంటారు అంతే కదా, ఎవరో తోడు షేర్ చేసుకోవడానికి. మీరు మళ్ళీ ఒక్కసారి కనుక్కోండి డాక్టర్, మళ్ళీ నేను మళ్ళీ అన్నీ అడగాలి కదా, ప్రొడక్షన్ మ్యాన్ అడగాలి. ఎవడు ఇప్పుడు 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 ఎర్ర రంగు నీలి రంగు అవును. వెరీ ఫనీ థింగ్ అండి, బట్ లక్కీలీ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ వర్క్డ్ రెండో రంగు కూడా వాట్ ఎవర్ ఇట్ వర్క్. కానీ అతని మొహం నా లైఫ్ లో మర్చిపోలేను. అవునా, అటు శ్రీదేవి గారిని చూస్తున్నప్పుడు అదే అదే తన్మయత్వం. సో ఫన్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. సరే మరి మీకు కూడా అట్లాంటి ఎక్స్పీరియన్స్ రాలేదా? ఆవిడ మొత్తం స్కట్లు వేయించారు కదా సినిమాలో, ఆవిడ తొడలు దగ్గర నుంచి చూసినప్పుడు నో చిన్నప్పుడు ఏం బొమ్మలు చూసి ఆనందించారు కదా మీరు కాలేజీలో. అంటే అదే అదే అంటున్నాను, ఎందుకంటే నాకు ఒక పాయింట్ ఏంటంటే ఆవిడ పరిచయం అయిన తర్వాత పర్సనల్గా ఓకే ఐ డెవలప్డ్ ఎ ట్రెమెండస్ అంటే కొన్న ఒక లార్జర్ దెన్ లైఫ్ పర్సనాలిటీ కానీ అదే రెస్పెక్ట్ పెంచుకున్నారు. ఒక ఆవిడ ఇన్స్టింక్టివ్ ఇంటెలిజెన్స్ క్యారీ చేసే విధానం కానీ మాట్లాడే విధానం మీద నాకు మొత్తం తిరిగిపోయింది అసలు. అంటే ఇప్పుడు ఉన్న రామ్ గోపాల్ వర్మ అప్పుడు లేడు కనుక ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా రెస్పెక్ట్ చేయరు ఇప్పుడు డిఫరెంట్, డెఫినెట్ దట్స్ డిఫరెంట్ గా అదే అదే ఇప్పుడు ఎవరైనా రెస్పెక్ట్ చేయరు, మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలని ఎవరు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంతే కదా. నేను భయపడతా రెస్పెక్ట్ చేస్తే. అదే అదే చెప్పారు కదా ఇందాక అన్నట్టు మీ మదర్తో మీకు రిలేషన్స్ ఉన్నాయా మరి? యా వెళ్తుంటారు ఎప్పుడన్నా? యా మదర్ ఆఫ్ కోర్స్. కానీ మై మదర్ ఏంటంటే నేను షీఈస్ టేకన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నేను ఎక్స్పోజ్ చేసి నేను ఎలా మాట్లాడతాను ప్రవర్తిస్తాను అది వాడు కాదు యాక్ట్ చేస్తాడు అని తను ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా నేను చెప్పినా కూడా నమ్మొత్తిగా చెప్తుంది ఆవిడ. ఏమని తల్లి కనుక మిమ్మల్ని పసిగట్టేసింది కాదు, యు ఆర్ యాక్టింగ్. ఎందుకంటే భయం వస్తుంది తనకి నిజంగా భయంతో కూడింది కూడా కావచ్చు, కానీ నిజంగా కూడా మీరు యాక్ట్ చేస్తారు. మీరు కూడా మా మదర్ అయిపోయారు మీరేంటి మీరే అంటే మీ మదర్ సైకాలజీ
అందరికంటే కొడుకుకి, కొడుకు గురించి మదర్కి ఎక్కువ తెలుస్తుంది, ఏ మదర్ అన్నా కానివ్వండి. సో మీ గురించి లోతుగా స్టడీ చేస్తే మీరు చాలా సందర్భాల్లో యాక్ట్ చేయటమే, ఇంటెన్షనల్గా యూ క్రియేట్ ఏ కాంట్రవర్సీ. నేను మీ షోకి వచ్చింది, మీరు నన్ను ఎంత వాళ్ళందరూ అనుకున్న దానికన్నా వరస్ట్గా ప్రజెంట్ చేస్తారన్న ఆశతో వచ్చారు. మీరు మళ్ళీ సడన్గా మీరు అంత మంచోడు కాదు, మీకు అది అంత చెడ్డోడు కాదు, మీరు బాగా మంచోడు చెడ్డోడు కాదు, నా రెప్యుటేషన్ పాడు చేస్తున్నారు మీరు. నేను అనేది ఏంటంటే ఇది మాయగాడు అంటున్నా, ఇదేం మంచోడు అంటలా, రామ్ గోపాల్ వర్మ మాయగాడు అని చెప్తున్నా. అది దట్ ఈస్ కరెక్ట్, అది నేను చెప్పేది మాయగాడు. అంతేగాని పాపం జనాలకు ఉన్నట్టు ఈ అమ్మాయి అనవసరంగా పిచ్చోడు ఇవన్నీ ఇట్లా ఇచ్చుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు పాపం. బట్ ఇది పెద్ద మాయల మరాఠీ అనేది నా ఒపీనియన్. అంటే తరచుగా మాట్లాడుతుంటారా ఆవిడ మీతో? తరచుగా అంటే లేదండి, నేను హైదరాబాద్ వచ్చినప్పుడే ఆబ్వియస్లీ కలుస్తారా. ఎక్కడ ఆవిడ? ఇంట్లోనే ఉంటాను నేను. మీ ఇంట్లో? హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటాను. మీ ఇంట్లో? ఓకే. ఆవిడ ఎక్కడ ఉంటారు మామూలుగా? మా ఇంట్లో ఇల్లు, మా ఇంట్లో ఒకటే కదా, మా బ్రదరు మా మదరు. అచ్చా ఓకే ఓకే. మీరు అక్కడే ఉంటారు వాళ్ళతో పాటే? అంటే నాకు ఇల్లు లేదని నేను ఏదో వాణి విశ్వనాథ్తో చెప్పినట్టు గుర్తు. మాయల మరాఠీ కరెక్టే. లాస్ట్ టైం ఒకసారి మీరు ఓడక అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు. ఇప్పుడు ఓడకాని మించి వివాదాలంటే ఎక్కువ ఇష్టమో, ఎక్కువ కిక్ వస్తున్నట్టు ఉంది. ఓడక కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారా వివాదాలతో? కానీ దానికి సంబంధం ఉంది. వోడ్కాకి వివాదానికి సంబంధం ఎక్కడుందంటే, ఇప్పుడు చాలాసార్లు నేను ట్వీట్లు రాత్రి పెడతాను ఫస్ట్, దానికి కారణం ఏంటి నాకు అందరూ ఏంటి తాగేసి పెడతాను అనుకుంటారు చాలా మంది. అప్పుడు నాకు టైం ఉంటుంది, మిగతా టైంలో నేను పని చేసుకుంటా. వోడ్కా తాగినప్పుడు ఏం జరుగుతుంది అని చిన్న మన న్యూస్ చూసో లేకపోతే ఇలాంటివి చేసి దానికి స్పందిస్తాను అప్పుడు. అంటే టైం అది కరెక్టే, దాని మొలాను కాదు. కానీ మీరు ఎప్పుడు పెడతారనేది కన్నా మీరు అప్డేట్ ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం మీరన్నా మీ మనుషులు ఎవరన్నా వాచ్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉండాలి. కానీ నాకు బేసిక్గా ఆల్ ఇన్ఫర్మేషన్ కమ్స్ టు మీ ఐదర్ ఆన్ ట్విట్టర్ ఆర్ వాట్సాప్లో నన్ను నాకు తెలిసిన వాళ్ళు ఆర్ కైండ్ ఆఫ్ అంటే పనిచేసిన మన మన దగ్గర పని చేస్తున్న వాళ్ళు ఏదో చెప్తారు, ఇలా జరిగింది అలా జరిగింది నా గురించి ఏదో ఇలా అన్నారు ఇలాంటివన్నీ మీడియా దగ్గర నుంచి వస్తాయి ఒకసారి. అవును. అండ్ యా వేరియస్ సోర్సెస్ దాంట్లో నాకు ఇమీడియట్గా స్పాంటేనియస్గా అనిపించిన దానికి నేను ఒక రియాక్షన్ ఇస్తాను. ఓకే. మోస్ట్ ఆఫ్ ది టైం పని ఆపి మరి వెంటనే కొట్టేస్తారు. కొట్టలే ఎంత నిమిషం పని అది. అదేలే ఏమనిపిస్తే చేసేస్తాను. ఐఎమ్ ఆల్సో మల్టీ టాస్కర్. అదే సో నాకు టైమే పట్టదు దానికి. కానీ ప్రతిది ఒక ఐడియా నుంచి వస్తుంది ఏదైనా. ఇప్పుడు మీరు సినిమా తీయచ్చు తీయకపోవచ్చు, ఇప్పుడు చాలాసార్లు సినిమా అనౌన్స్ చేసి తీయడం అంటారు కదా నా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అనేది ఒక ఐడియా అండి. ఐడియా అనేది ఒక్కొక్కసారి టైం పడుతుంది, ఒక్కొక్కసారి మీకు ఇంట్రెస్ట్ పోతుంది, మళ్ళీ వస్తుంది ఒక్కొక్కసారి, రావచ్చు అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు అవ్వచ్చు. కానీ నాకు 10 అట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు. అదే మీరు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మా ఏదో ఒక కరెంట్ ఇష్యూ జరుగుతుంది వెంటనే వచ్చేస్తా ఇప్పుడు శశికళ అదే వెంటనే శశికళ మీద సినిమా అన్నారు. నాకు ఒక ఐడియా వచ్చింది, శశికళ మీద శశికళ అని పెడదాం అది అది నేను షేర్ చేసుకుంటున్నా అందరితో, నన్ను ఫాలో అయ్యే వాళ్ళతో. అది తీస్తానా తీనా తర్వాత ఇర్రెలెవెంట్ పాయింట్ అది. అదే యాక్చువల్గా ఆ పూటకి తీయాలనిపించింది అంతే. సాయంత్రం మార్చుకున్నాం మళ్ళీ పొద్దున్న మళ్ళీ వచ్చింది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉందనుకోండి, అది చాలా క్యాజువల్ స్టార్ట్ అయింది అలా ఫస్ట్ నాకు, టక్కన సీరియస్ అయిపోయింది ఒకసారి, నేనే ఊహించుకోండి అంత సీరియస్ అయిపోయింది. అంటే సీరియస్ అంటే ఇందా చెప్పే కదా మీరు మాయల మరాఠీ అని, అలా అయ్యేటట్టు చేస్తారు మీరు. మీ చాలా సినిమాలు, కొన్ని చాలా కాదు కానీ కొన్ని సినిమాలు, మీ సినిమా తీయటానికి ముందు ప్రకటనంచి నాటి నుంచి సినిమా పూర్తయ్యే లోపు దానికి సంబంధించిన వివాదం ఎంతసేపు జరుగుతుందో అంతలో 10% కూడా ఆడవయ్యి కదా. అంటే దాన్ని బట్టి మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటే ఏంటంటే జనం ఎంత పిచ్చలరా వీళ్ళు, ఈ పిచ్చి సినిమా కోసం ఎంతసేపు కొట్టుకున్నారా అనుకుంటారు ఉంటారేమో నాకు అనిపిస్తుంది. అదే అది అది ఇందాక మనం మాట్లాడిన ఒకటి కాంట్రడిక్ట్ చేస్తుంది. కావాలని ఒక సినిమా ఎఫెక్ట్ తగ్గించి చేసి కాదు తీయడు. మీరు దేన్నైనా సరే పిచ్చ లైట్గా తీసుకుంటారు అది ఓకే. సినిమా ఫెయిల్ అయితే దానికోసం తలబద్దలు కొట్టుకుని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకునే క్యారెక్టర్ కాదు మీది. దానికి కారణం చెప్తాను మీకు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యనే
నాకు తెలిసిన నాకు చాలా క్లోజ్ డైరెక్టర్, ఒక సినిమా ఫ్లాప్ అయింది, తను ఇంకో డిప్రెషన్ వెళ్ళిపోయి అసలు మన జనానికి మనకి కనెక్ట్ లేదా అది ఇది అంటే, నేను అన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సినిమా ఎందుకు హిట్ అయిందని నేను ఆలోచిస్తే ఎందుకు ఫ్లాప్ అయింది అన్న దానికి ఆన్సర్ వస్తుంది. ఎస్, నాకు బిగ్గెస్ట్ థింగ్ శివ ఎందుకు హిట్ అయింది అనేది నాకు పెద్ద కన్ఫ్యూజన్, అది నా మిస్టరీ. శివ ఎందుకు హిట్ అయిందని నాకు మిస్టరీ కాబట్టి నా ఫ్లాప్ నేను లైట్గా తీసుకుంటా. సరే, ఎప్పుడైతే నేను సీరియస్గా తీసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ వెన్ యూ కాంట్ మేక్ ఎ నెక్స్ట్ డెసిషన్. నెక్స్ట్ డెసిషన్ అది కొంచెం ఇప్పుడు ఇంకో కొంతమంది డైరెక్టర్లు అంటారండి, ఒక అంత కష్టపడి తీసాను సినిమా. కష్టపడండి ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా నువ్వు వేరే వాళ్ళని కష్టపెట్టించు, కష్టపడా, నీ డెసిషన్ తీసుకున్నావు, ఆ డెసిషన్కి వేరే వాళ్ళు నమ్మి వాళ్ళు పనిచేశారు, ఓకే, వాళ్ళ కష్టం వృధా అయింది, నీది కాదు అక్కడ, యూనో. ఎందుకంటే కష్టపడి ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది మీనింగ్లెస్, హార్డ్ వర్క్ కూలీలు చేస్తారు, సక్సెస్ఫుల్ పీపుల్ డెసిషన్స్ తీసుకుంటారు, కరెక్ట్, యూనో. సో ఆ కాంటెక్స్ట్లో ఏంటంటే నేను ఒకటి అనుకున్నానండి, నేను ఇప్పుడు శివ తీసినప్పుడు కూడా అది ఆడేసింది కాబట్టి మంచి సినిమా అని అంటున్నారు, కానీ డెసిషన్ తీసుకున్నప్పుడు ముద్దుల మావయ్య బ్రేక్ డాన్స్ బాలకృష్ణ గారు చేసేసి చిరంజీవి గారు గాల్లో ఎగిరి నాలుగు తన్నులు తన్ని అలాంటి అటప్పుడు శివ అనే సినిమా తీయడానికి ఎవడకున్న ధైర్యం ఉంటుంది అసలు. తర్వాత సినిమా అయిపోయిన విషయం, సో నేను బ్యాడ్ సినిమా గుడ్ సినిమా ఏ సినిమా అయినా నేను అప్పుడు స్ట్రాంగ్గా ఫీల్ ఏంది చేస్తాను,